హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్తగా పాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కొత్తగా పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ సెర్చ్లో ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేయండి. సో ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేస్తానికి మీకు నెక్స్ట్ ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, లాగిన్ మేనేజర్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్ అనేది రావచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, వచ్చిన తర్వాత చూడండి ఆన్లైన్ పాన్ అప్లికేషన్. సో ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ కంటిన్యూ విత్ అప్లికేషన్ టూ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. సో కొత్తగా అప్లై ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు అప్లై ఆన్లైన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఓకేనా, సో చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ టైప్ అని కనబడుతుంది కదా, ఇక్కడ అప్లికేషన్ టైప్ అనేది న్యూ పాన్ ఇండియన్ సిటిజన్. సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ న్యూ పాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసుకోండి, ఇక్కడ టైటిల్ అనేది శ్రీ శ్రీమతి కుమార్ ఏదైతే ఇచ్చేసేయండి. నెక్స్ట్ సర్నేమ్ అంటే మీ ఇంటి పేరు అనేది ఇచ్చేసేయండి, ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇచ్చేసేయండి, మిడిల్ నేమ్ అంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ మంత్ ఇయర్, సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అలాగే మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ అండ్ టోకెన్ నెంబర్. సో ఈ టోకెన్ నెంబర్ అనేది మీరు రాసి పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఇందాక టూ ఆప్షన్స్ కనిపించాయి కదా, అప్లై ఆన్లైన్ కంటిన్యూ విత్ అప్లికేషన్ అని. సో సెకండ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే కనుక ఆ సెకండ్ ఆప్షన్ యూజ్ చేసి ఈ టోకెన్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తే కనుక మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడ నుంచి మళ్ళీ మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అనేది చేయొచ్చు. ఓకేనా, దానికోసం మీరు ఈ టోకెన్ నెంబర్ అనేది ఫోటో కానీ లేదా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఓకేనా, సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఆప్షన్ కనబడుతుంది కదా, సో ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి, గైడ్ లైన్స్, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్, ఏవో కోడ్, డాక్యుమెంట్ డీటెయిల్స్. ఇందులో కింద హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్. సో ఇందులో మీకు త్రీ ఆప్షన్స్ కనబడతాయి చూడండి, సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ, ఈసైన్, అలాగే సబ్మిట్ స్కానెడ్ ఇమేజెస్ త్రూ ఈసైన్, అలాగే ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ. సో ఇందులో మీకు త్రీ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, సో ఇందులో మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక కంపల్సరీ మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉండాలి, అలా ఉంటేనే మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఆన్లైన్లో పాన్ కార్డ్ కోసం అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ లింక్ లేదనుకోండి, ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ, సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేది మన ఎన్ఎస్డిఎల్ ఎక్కడైతే ఎన్ఎస్డిఎల్ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళి ఫిజికల్గా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఉండాలంటే మీకు జస్ట్ మీ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ ఉందనుకోండి, ఈ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మొత్తం ఇప్పుడు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఆన్లైన్లోనే కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఫిజికల్ పాన్ కార్డ్ కావాలనుకుంటే కనుక మనకి 107 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. నెక్స్ట్ వద్దనుకుంటే కనుక మనకి జస్ట్ 66 రూపీస్ లేదా ఫిజికల్ మోడ్ అయితే 72 రూపీస్ అనేది పడుతుంది. ఓకేనా, సో కింద స్క్రోల్ చేసుకొని ఆధార్ నెంబర్, ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్, మీ ఆధార్ కార్డులో లాస్ట్ 4 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఇస్గా అదేవిధంగా ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, సో నెక్స్ట్ ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా మనం ఇందాక ఇచ్చాం కాబట్టి మన నేమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇక్కడ మనం జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మేల్ ఆ ఫీమేల్ ఆ ట్రాన్స్జెండర్, సో జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్, సో మీకు ఏమైనా వేరే నేమ్స్ ఉన్నాయని అని అడుగుతుంది. సో ఇక్కడ నో అని ఇచ్చేసేయండి. డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్, సర్ నేమ్, మీ ఫాదర్ యొక్క సర్ నేమ్ అంటే మీ ఫాదర్ యొక్క ఇంటి పేరు, అలాగే ఫస్ట్ నేమ్, మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. మదర్ నేమ్ అనేది ఆప్షనల్ ఇవ్వకుండా పర్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్, సో మీ పాన్ కార్డ్ పైన ఫాదర్ నేమ్ ప్రింట్ కావాలా, ఫాదర్దా మదర్దా అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఫాదర్ ఉంటే ఫాదర్ ఇచ్చేయండి, మదర్ ఉంటే మదర్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో ఇంకోటి ఇక్కడ చూడండి, మీరు మీకు లాస్ట్ నేమ్ సర్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్.
సో ఇక్కడ మీ ప్యాన్ కార్డ్ పైన నేమ్ ఏ విధంగా రావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు చాలామంది ఎలా ఇస్తారంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, అలా కాకుండా మీరు సేమ్ యాజ్ పర్ మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో నేమ్ అనేది సేమ్ అదే విధంగా ఇక్కడ మీరు ఎంట్రీ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సర్నేమ్ ఫస్ట్ వచ్చి తర్వాత పేరు అనేది ఉంటుంది ఆధార్ కార్డులో. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేమ్ ఉండి తర్వాత సర్నేమ్ ఉంటుంది, కొన్ని ఏమో సర్నేమ్ ఉండి తర్వాత పేరు ఉంటాయి. సో మీ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలానే ప్రింట్ వచ్చేటట్టు, ప్యాన్ కార్డులో వచ్చేటట్టు ఇక్కడ మీరు ఎంట్రీ అనేది చేయాలి డేటా అనేది. ఓకేనా? సో ఇచ్చేసిన తర్వాత కిందికి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో మీకు ప్లీజ్ టేక్ యాజ్ అప్లికేబుల్. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుందని అడుగుతుంది. సో మీరు స్టూడెంట్ అయితే కనుక నో ఇన్కమ్ ఇచ్చేయండి, శాలరీ అయితే శాలరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నో ఇన్కమ్ కాబట్టి, స్టూడెంట్ కాబట్టి నో ఇన్కమ్ ఇస్తున్నాను నేను. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇక్కడ ప్లీజ్ టిక్ యాజ్ అప్లికేబుల్ రెసిడెన్స్ ఆఫీస్ అడ్రస్. సో ఇక్కడ మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ కంప్లీట్ అడ్రస్, సో రెసిడెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? మీ హౌస్ నెంబర్ అంటే మీ ఆధార్ కార్డులో ప్రజెంట్ ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ అనేది సేమ్ యాజ్ ఇట్స్గా అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో కింద స్క్రోల్ చేసుకొని సెలెక్ట్ స్టేట్ టెలిఫోన్ నెంబర్. సో ఇక్కడ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ అనేది వస్తుంది, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో కిందకి స్క్రోల్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఏవో కోడ్. సో ఇక్కడ ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్. సో మీరు సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, కొంతమందికి రాదనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ హెల్ప్ ఆన్ ఏవో కోడ్ సెలెక్ట్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి, అలాగే సిటీ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఫెచ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంది చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకి అవే డీటెయిల్స్. ఇక్కడ చూడండి ఏరియా కోడ్ ఏపీఆర్, ఏఓ టైప్ డబ్ల్యూ, రేంజ్ కోడ్ 55, ఏఓ నెంబర్ 4. సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఐ వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఇక్కడ ఐడెంటిటీ కోసం ఏమి ఇస్తున్నారు? సో నేను ఆధార్ కార్డ్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది ఉంది. సో మనకి డేటా అనేది లాస్ కాకుండా ఉండాలంటే మనకి సేవ్ యాజ్ సేఫ్ డ్రాఫ్ట్ అని ఉంది కదా, ఇది ఎవ్రీ 2 మినిట్స్ ఒకసారి అప్డేట్ అనేది చేస్తూ ఉండాలి. ఓకేనా? సో అప్డేట్ చేస్తానంటే మనం ఎప్పటివరకు అయితే ఎంట్రీ చేసామో అక్కడ వరకు మన డీటెయిల్స్ అనేది సేవ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. సో అడ్రస్ కోసం కూడా నేను నా ఆధార్ కార్డ్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కోసం కూడా నేను ఆధార్ కార్డ్ అనేది ఇస్తున్నాను. సో వచ్చిన తర్వాత చూడండి డిక్లేర్ ఐ వి హ్యావ్. సో ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? హిమ్సెల్ఫ్ ఆర్ సెల్ఫ్. సో సెలెక్ట్ చేసుకుంటే మన నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ ప్లేస్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? కిందకి స్క్రోల్ చేసుకుంటే అప్లోడ్ ఫోటో, ఇక్కడ ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అలాగే ఇక్కడ సిగ్నేచర్. సో ఇక్కడ ఫోటో యాక్సెప్టెడ్ ఫార్మాట్ జేపీఈజీలో 200 డిపిఐ, కలర్ అండ్ డైమెన్షన్ షుడ్ బి 3.5 x 2.5 సెంటీమీటర్స్, మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB ఉండాలి. మన ఫోటో అనేది 50 KB లోపే ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇది యాక్సెప్ట్ అనేది చేయదు. ఓకేనా? అలాగే సిగ్నేచర్ కూడా 50 KB లోపే ఉండాలి. సో డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చేసి అప్లోడ్ అనేది చేయాలి. సో నెక్స్ట్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ మన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చాము, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ కోసం, డేట్ ఆఫ్ బర్త్ కోసం, ఐడెంటిటీ కోసం 3 ఆధార్ కార్డులు ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేను ఆ డాక్యుమెంట్ పై క్లిక్ చేసి 3 డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 డాక్యుమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డాక్యుమెంట్ యాక్సెప్టెడ్ ఫార్మాట్ వచ్చేసి పీడిఎఫ్ ఫైల్లో ఉండాలి. ఓకేనా? పీడిఎఫ్ ఫైల్లో 300 KB బిలో ఉండాలి, అంతకన్నా ఎక్కువ అని యాక్సెప్ట్ చేయాలి. ఓకేనా? సో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అన్ని సెలెక్ట్ చేసుకుని 3 ఎట్ ఎ టైమ్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ పై క్లిక్ చేస్తే కనుక మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అనేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ప్లీజ్ వెరిఫై ద కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ కన్ఫర్మ్. సో ఒకసారి మన డీటెయిల్స్ అనేది మొత్తం వెరిఫై చేసుకోమంటుంది. సో ఓకేనా? సో మీ నేమ్ కానీ ఇక్కడ ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్. సో మీ ఆధార్ కార్డులో ఇందాక మనం స్టార్టింగ్లో ఫస్ట్ ఆధార్లో లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసాం కదా, సో ఇప్పుడు ఫస్ట్ 8 డిజిట్స్. సో ఓకేనా? ఆధార్లో ఫస్ట్ 8 డిజిట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ అనేది చూసుకోండి. సో కింద స్క్రోల్ చేసుకొని ఒకసారి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా? చెక్ చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. సో నెక్స్ట్ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ అప్రాక్సిమేట్
సో మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్, డిమాండ్ డ్రాఫ్ట్, ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం, ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్ డెస్క్. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి పేమెంట్ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్, సో కింద స్క్రోల్ చేసుకుంటే ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో కింద స్క్రోల్ చేసుకొని అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. సో పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫీజ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ మనం 106.90 పైసా పడుతుంది. పే కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. సో మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ మెథడ్స్ కనిపిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, క్యూఆర్ కోడ్, వ్యాలెట్, యూపీఐ, ఎలా అయినా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. సో నేను క్యూఆర్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుని భీమ్ యూపీఐ సెలెక్ట్ చేసుకుని మేక్ పేమెంట్ ఫర్ 106.5 క్లిక్ చేయండి. సో మీకు ఒక క్యూఆర్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ మీ ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. సో పేమెంట్ అయితే చేస్తున్నాను. సో పేమెంట్ అనేది నాది సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్, ఓకేనా. సో పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అని అవుతుంది. మీరు బ్యాక్ రావడం కానీ బ్రౌజర్ని క్లోజ్ చేయడం కానీ అటువంటివి చేయొద్దు ఫ్రెండ్స్. చేస్తే కనుక మీ 106 రూపీస్ అనేది ఇంకా క్యాన్సిల్ అయిపోతుంది. అదే అమౌంట్ కట్ అవుతుంది కానీ మీకు పాన్ కార్డ్ రెస్పాన్స్ అనేది కాదు ఫ్రెండ్స్, ఓకేనా. అందుకని మీరు బ్యాక్ రావడం కానీ బ్రౌజర్ని క్లోజ్ చేయడం కానీ ఏం చేయకుండా అలా వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి మళ్ళీ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి పేమెంట్ రిసిప్ట్. సో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ అథెంటికేట్ ఆధార్ టు ప్రొసీడ్ ఫర్దర్. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక ఇక్కడ యూజ్ మై ఆధార్ డీటెయిల్స్ ఫర్ ఈ సైనింగ్ పాన్ అప్లికేషన్ అండ్ అథెంటికేట్ మై ఐడెంటిటీ త్రూ ద ఆధార్ అథెంటికేషన్ సిస్టమ్. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ అథెంటికేట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, అథెంటికేట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓటీపీ జనరేషన్పై క్లిక్ చేయండి. సో ఈ ఓటీపీ జనరేషన్పై క్లిక్ చేశాక మీ ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. చూడండి ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో నేను ఓటీపీ అనేది ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి యూఆర్ ఆల్మోస్ట్ దేర్, వన్ లాస్ట్ స్టెప్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్, క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ ఈ సైన్. సో ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ విత్ ఈ సైన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇక్కడ కంటిన్యూ విత్ ఈ సైన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ ఐ హియర్ ఆథరైజ్ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఎంటర్ విఐడి లేదా ఆధార్ నెంబర్, వర్చువల్ ఐడి నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేశాక మళ్ళీ మీ ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత చూడండి ఓటీపీ అయినా వచ్చింది. ఓటీపీ అయినా ఇచ్చేసి వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. సో వెయిట్ చేయండి జస్ట్ 1-2 మినిట్స్. సో ఇక్కడ చూడండి మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయిపోయింది. సో సబ్మిట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఎంటర్ ద పాస్వర్డ్ టు ఓపెన్ దిస్ పీడిఎఫ్ ఫైల్. సో ఇక్కడ పాస్వర్డ్ ఏం లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కంప్లీట్ డేటు, మంత్, ఇయర్ వితౌట్ స్పేస్ కానీ ఫార్వర్డ్ స్లాష్ కానీ అట్లాంటివి ఏమి లేకుండా కంటిన్యూగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ అనేది చేయండి, ఓకేనా. సో ఇచ్చేసి ఓకేపై క్లిక్ చేయండి. సో మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ ఆన్లైన్లోనే పాన్ కార్డ్ కోసం అనేది అప్లై అనేది చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ అక్నాలజ్మెంట్ నెంబర్. సో ఇక్కడ ఈ నెంబర్ యూజ్ చేసి మీ అప్లికేషన్ యొక్క ట్రాక్ అనేది స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.